హరి ఈ ఎండి డెడ్ ఎండ్కి వచ్చావా ఎండ్ అంటే నువ్వు ఒక కార్టూన్ చూస్తున్నావు ఎండ్ అని కనబడింది దానికి అర్థం ఇక ఏం లేదు టీవీ మూసుకొని వెళ్ళిపోండి షట్ చేసుకొని వెళ్ళిపోండి ఒక పుస్తకం నువ్వు చదువుతున్నావు అక్కడ ఎండ్ అని కనబడింది కనబడగానే దానికి అర్థం ఎక్కడతో పుస్తకం ముయ్యబడింది ఈ బుక్ని షట్ చేయండి క్లోజ్ చేసేసి వెళ్ళిపోండి ఎండ్ డెడ్ ఎండ్ అంటే అర్థం ఏంటి కార్టూన్ ఎండ్ అయింది కావాలంటే డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ ఇంకా కలుపుకోవచ్చు బుక్ ఎండ్ అయింది కావాలంటే ఆ రచయిత ఆ ఆధార్ ఇంకొక కొత్త చాప్టర్లు యాడ్ చేసుకోవచ్చు డెడ్ ఎండ్ అంటే ఇక దీని తర్వాత ఎవడ జోక్యం చేసుకున్నా ఇక దానికి ప్రారంభం ఉండదు దాన్ని ఏమంటారు తెలుసా డెడ్ ఎండ్ ఈరోజు నీ జీవితం ఇలా డెడ్ ఎండ్గా మారిపోయిందా అటువంటి డెడ్ ఎండ్ను కూడా ఆయన తిరిగి ప్రారంభం చేయగలడు యాయీరు యేసుప్ర వారి దగ్గరికి వచ్చారు తన పాప ఈ ఎండిలో ఉంది ఎండ్లో ఉంది అటు మరణమా ఇటు జీవమా కొట్టుకులాడుతుంది వారి దగ్గరికి వెళ్ళాడు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నా పాప చావ సిద్ధముగా ఉంది అటు ఇటు కాని పరిస్థితిలో ఉంది మరణమా జీవమా అన్నట్టు ఉంది అయ్యా మా ఇంటికి వచ్చి నా పాపను స్వస్థపరచవా ఏసీ అనటు స్వస్థపరుస్తానని మార్గ మధ్యలో అభ్యంతరం కలిగింది ఆలస్యమైపోవడం వల్ల వలన కబుర్ అందింది ఏంటి తెలుసా ఎండ్ కాదు డెడ్ ఎండ్ పాప మరణించింది ఇక బోధకొని శ్రమ పెట్టదు వెంటనే ఏప్రు వారు ఆ యాయిర్తో అన్నమాట భయపడకు నమ్మిక మాత్రమే ఉంచు నువ్వు అద్భుతం చూడబోతున్నావు అలాగే యేసుప్రభారు వెళ్ళారు ఆ డెడ్ ఎండ్ని ఆయన పాపని ఇక సైన్స్ కాదు ఫిజిక్స్ కాదు కెమిస్ట్రీ కాదు హోమియోపతి కాదు అలోపతి కాదు ఇంగ్లీష్ మెడిసిన్ కాదు ఏ మెడిసిన్ కూడా ఏ తపస్సు చేసినా ఆ డెడ్ ఎండ్ని తిరిగి ప్రారంభించలేరు కానీ ఏసయ్యా ఆ డెడ్ ఎండ్ని తల్లి తాకుమి చిన్న దాన లే అనగానే ఆ పాప తిరిగి లేచి నిలబడింది డెడ్ ఎండ్ని ఆ ముగింపుని ఆరంభముగా ప్రారంభముగా దేవుడు మార్చాడు ఆర్ ఎండింగ్ ఈజ్ హిస్ బిగినింగ్ నీ ముగింపు ఆయనకు ప్రారంభం ఏసయ్య నీ ముగింపును ఆరంభంగా మార్చగలడు ఇక్కడ నాలుగు రకాల అయిన డెడ్ ఎండ్లు కనబడతాయి ఒకటి ఆశకు డెడ్ ఎండ్ అంటే ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ బిడ్డలు ఆశ నా బిడ్డలు పెద్దలు అవుతారు మమ్మల్ని చూసుకుంటారు వాళ్ళు మాకున్నారు ఆశ కానీ ఆశకి డెడ్ ఎండ్ కలిగింది కానీ ఏసయ్య పాపను బ్రతికేటట్టు చేసి ఆ డెడ్ ఎండ్లో ఉన్న ఆశను నా దేవుడు మళ్ళా ప్రారంభించాడు ఆయన ప్రోత్సాహానికి డెడ్ ఎండ్ కలిగింది ఎవరైతే ప్రోత్సహించారో ఏసై దగ్గరికి వెళ్తే మీ పాప బతికిద్దని కానీ ఆ కుమార్తె మరణించింది డెడ్ ఎన్ ప్రోత్సాహానికి కూడా ఇక ఏం ప్రోత్సహిస్తారండి ప్రోత్సాహానికి కూడా డెడ్ ఎండ్ కలిగింది కానీ ఆ డెడ్ ఎండ్ కలిగినప్పుడు ఏసయ్య ప్రోత్సహించాడు భయపడకు నమ్మిక మాత్రమే ఉంచు విశ్వాసానికి డెడ్ ఎండ్ కలిగింది ఆ పాపను గనక ఏసయ్య అటు మరణము ఇటు జీవం మధ్యలో కొట్టుకులాడుతుండగా బతికిచ్చుంటే విశ్వాసం తిరిగి బతికేది కానీ విశ్వాసానికి ఒక డెడ్ ఎండ్ కలిగింది కానీ నా యేసయ్య ఆ పాపని తిరిగి బతికింపజేసి ఆ విశ్వాసానికి ఉన్న డెడ్ ఎండ్ని మళ్ళా విశ్వాస జీవితంలో ప్రారంభింపజేశాడు జీవితానికి డెడ్ ఎండ్ కలిగింది మరణం కానీ నా ఏసయ్య వాక్కు ద్వారా ఆ బిడ్డను బ్రతికేటట్టు చేసి ఆ డెడ్ ఎండ్ని ప్రారంభముగా దేవుడు మార్చాడు నీ జీవితములో ముగింపు కలిగిందని నీకు నువ్వే నీ జీవితాన్ని ముగించుకోకు ఆత్మహత్య చేసుకోకు ఫ్లైఓవర్ల మీద నుండి దోక్కో నీ తల పట్టాల మీద పెట్టకు విషం తాగకు ఎండ్రిన్ తాక్కో పరిస్థితులు ముగింపుకొచ్చేసినా అని ఎండుకొచ్చేసినా అని డెడ్ ఎండ్కి అని నీకు నువ్వే ఒక ఎండుకి తీసుకురాకు నా దేవుడు నీ ముగింపును ప్రారంభంగా మార్చగలడు దావిదనుకున్నాడు అంతా ముగింపు అనుకొని కానీ ఆ ముగింపును నా దేవుడు ప్రారంభంగా మార్చేశాడు పరిస్థితులన్నీ ముగింపు వచ్చేసినాయి కానీ తనకు తాను తన జీవితాన్ని ముగింపు తీసుకురావాలి అది దేవునికి కావాల్సింది సాత్తానగాడు రకరకాల పరిస్థితుల్లో జరబడి దేనికంటా ముగింపు తీసుకురాని కానీ నీకు నువ్వే ముగింపుకు తీసుకురాకు తమిళనాడులో అమ్మ నాన్నలకి ముగ్గురో నలుగురో పిల్లలు కలిసి రావట్లా ఒక అతను చెప్పాడంట మీ బొత్తుకు అంతా ముగింపులోకి వచ్చేసింది మీరు చిగురించాలంటే ఒకటే ఒకటి చేయాలి నీ పదమూడు సంవత్సరాల కుమార్తెను వారం క్రితం జరిగిన సంఘటన నీ పదమూడు సంవత్సరాల కుమార్తెను నరబలి చేయాలి అని అలాగే మరి ఎంత అమాయకుడో చూడండి ఆశీర్వదింపబడడానికి కుటుంబం ముగింపులోనికి చిగురు రావడానికి పదమూడు సంవత్సరాల బాలికను ఏ తండ్రిని ఎంత మూర్ఖంగా చేసేది బలి ఎంత భయంకరం నేను ఒక రోజున వివాహ కార్యక్రమానికి వెళ్ళా వివాహ కార్యక్రమానికి వెళ్తే కృప వలన నేను ప్రసంగం చేయాలి నా ముందల ఒక పెద్దయ్య గారు ప్రసంగం చేస్తున్నారు ఈ పెద్దయ్య గారు మైక్ తీసుకొని ప్రసంగం ప్రసంగం స్టార్టింగ్లో ఏమన్నారంటే నేను నలభై బైబుళ్ళు కాల్ చేశాను అన్నాడు ఇక అంతే నాకు ఎటు చూడబొద్దావల నాకు ఏసయ్య అంటే ఇష్టం లేదు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళంటే నాకు ఇష్టం లేదు ఎవరన్నా స్త్రీలు ముసు కప్పుకొని కూర్చుంటే ప్రార్థన చేస్తే చర్చికి వెళ్తే చర్చిలో ఎవరన్నా కూర్చుంటే నేను నోట్లో నుండి వచ్చే దుర్భాషలు మాట్లాడేవాడిని ఒకరోజు నేను ఒక తెగకు చెందా నా భార్య కూడా వేరే తెగకు చెందింది ఇద్దరికీ ఏసై గురించి తెలవదు అలాంటిది నా భార్య ఏసైని గురించి తెలుసుకొని ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే చర్చికి వెళ్ళింది ఆమె చర్చికి వెళ్తున్నట్టు నాకు తెలియదు దాదాపు రెండు సంవత్సరాల నుండి చర్చికి వెళ్తుంది ఆ విషయం నాకు తెలవగానే నా భార్య చేతులు కాళ్ళు కట్టేసి గదిలో పడేసి నా ఉమ్మును తాగించా నా భార్య చేత ఒప్పించా బతుకులోనూ చచ్చీకి వెళ్ళకూడదని అలాగే భయపడి ఇక ఎన్నడూ చచ్చికి వెళ్లకుండా చేశా అలాంటిది అకస్మాత్తుగా ఆయనకు ఒక రోగం తటస్థించింది రెండు కిడ్నీలు పాడైపోయినాయి రెండు లివర్లు పాడైపోయినాయి కళ్ళని పసుపుగా మారిపోయినాయి సన్నగా మారిపోయాడు అతన్ని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లోకి తీసుకెళ్లారు అక్కడ తీసుకెళ్లగానే మొత్తం టెస్టింగ్ చేసి అన్నారు ఇక రోజులు మాత్రమే ఇక్కడ ఉంచిన డెడ్ బాడీ తీసుకెళ్తాం తప్ప ఇక ఏ లాభం లేదు అనగానే అక్కడ ఉన్న బంధువులే ఉన్నారు డెడ్ బాడీ తీసుకెళ్తే చాలా ఖర్చు పెట్టాలి కారులో తీసుకెళ్తే ఆటోలో తీసుకెళ్తే బతికొండగా తీసుకెళ్తే తక్కువ ఖర్చుతో తీసుకెళ్తామని చెప్పి ఆటోలో తక్కువ ఖర్చులో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళకనే ఈ పెద్ద గారు అక్క ఏసు ప్రభు నమ్ముకున్నామే ఎప్పటికైనా ఈ ముగింపులో అయినా యేసు వైపు తిరగరా అంటే ఆయన ఆ మరణ అన్నాడంట ఎవరికన్నా మొక్కుతాను కానీ ఆ యేసు వారికి మాత్రం నేను మోకను ఇక ముగింపుకొచ్చేసాడు వచ్చేసాడు ఇక డెడ్ ఎండ్కి వచ్చేస్తున్నాడు అంతే ఎవరు ఎంత బాడీ బిల్డర్ అయినా ఎంత కోటేశ్వరుడైనా ఎంత దైవజనుడైనా ఎంత విశ్వాస వీరుడైనా మరణం దగ్గరకు వస్తుంటే ఎవరికైనా భయమే అటువంటప్పుడు అక్క చెప్పిన మాట గుర్తుకొచ్చింది అక్క మంచం పక్కన టేబుల్ పైన ఒక బైబుల్ ఉంచింది ఆ బైబుల్ను తీసుకున్నాడు గుండె మీద పెట్టుకున్నాడు ఏ నువ్వు ఎవరో నాకు తెలియదు నీ గొప్పతనం ఏంటో తెలవదు నీ క్రియలు ఆశ్చర్యాలంట నీ క్రియలు గొప్పవంట నీ క్రియలు మహిమకరమైన వంట అవి ఏంటో నాకేం తెలదు కానీ నీ బైబుళ్ళు నలపై కాల్చేశా నువ్వు నన్ను స్వస్థపరుతావు లేదో నాకు తెలవదు నాకు ఉంది నాకు ఉంది ఆ డెడ్ ఎండ్లో ప్రార్థన చేయడం ప్రారంభించాడు సృష్టికర్త జ్ఞాపకం చేసుకున్నాడు మీకు తెలుసండి ఆయన చెప్తున్న సాక్ష్యం నలభై బైబుళ్ళు ఎక్కడ కాల్చాడో ఈయనకి తప్ప ప్రపంచంలో ఎవరికి తలదు అటువంటిది ఈయన ఐదు బైబుళ్ళు ఎక్కడ కాల్చాడు రెండు బైబిళ్ళు ఎక్కడ కల్చాడో అలా అంకెల చొప్పున ఎక్కడైతే కాల్చేశాడో ఒక టీవీలో చూపెట్టినట్టుగా నువ్వు యూట్యూబ్ సోషల్ మీడియాలో చూపెట్టినట్టుగా అలా దేవుడు చూపెడుతున్నాడంట వెంటనే పడుకుని ఏడవటం ప్రారంభించాడంట అయ్యా నేను ఇన్ని బైబిల్ కాల్చింది నువ్వు చూసావా ఎక్కడ కాల్చిందో కూడా నువ్వు చూసావా అయినా ఇంతకాలం వాయిస్ ఇచ్చిన దేవా నీ కొరకు నేను నిలబడతా ఈ బైబుల్ నేను కాల్చేశా ఇదే బైబుల్ పట్టుకొని నేను సాక్ష్యం చెప్తా దేవుడు మహాకృప ఆరు నెలల లోపల దేవుడు మరలా తిరిగి లేపి ఈ రోజున ఏలూరు ప్రాంతంలో ఆయన పాస్టర్గా నిలబడ్డారు ప్రైజ్ ద లాడ్ ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా నేనొక డెడ్ ఎండ్కి వచ్చా నేనొక ముగింపుకొచ్చా ఆయన వేపు తిరిగా నా ముగింపును ఆయన ఆరంభంగా మార్చాడు యహోవా క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టపడి వాటిని విచారిస్తారు నువ్వు విచారించు దేవుడు కార్యం చేస్తాడు